అతి తక్కువ మందులు వాడి అత్యధిక దిగుబడులను సాధించుకోవాలని పత్తి రైతులకు మాజీ వ్యాపార అధికారి ఓబులప్ప పలు సూచనలు చేశారు. అనంతపురం జిల్లా పెదవడుగూరులో ఆయన మాట్లాడుతూ మండలంలో అత్యధిక శాతం పత్తి పంటను సాగు చేస్తున్నారని కానీ రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు వాడడం వల్ల భూమిలో పోషక పదార్థాలు కోల్పోతున్నామని దీనివల్ల పంట దిగుబడి తక్కువగా వస్తుందని అన్నారు. కావున పంట దిగుబడులు అధిక శాతం రావాలంటే రసాయనిక మందుల శాతాన్ని మందుల వాడకాన్ని తగ్గించి కొనుక్కోవాలని కోరారు. ఇప్పటికైనా గమనించి రైతులు అందరూ కూడా పాటించాలని కోరారు. ప్రతి రైతు ఇది గమనించాలరమ్ము. ఆ సార్, ప్రతి రైతు ఈ పరిశీలన చేసుకుంటున్నా ఈ యూరియా ఎరువులు ఎక్కువ వేసే కొద్దీ ఎక్కువ అప్పుడు నల్లగా చూపుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇది పర్మనెంట్గా ఉంటుంది. ఈ మెగ్నీషియము, వ్యాపిండి ప్లస్ ఆర్గానిక్ ఫాస్ఫేట్, ఇది పర్మనెంట్ ఉండే ఎరువులు. ఇవి మన భూమికి కూడా మంచి సత్వ ఇచ్చే ఎరువులు. అవి భూమి సత్వ ఇస్తుంది, పైరుకు మంచి బలం ఇస్తుంది. రైతు సోదరులందరికీ పెద్దూరు మండలం ప్రతి ఒక్క రైతుకు, అంటే ఈ పత్తి వేసిన రైతులు ప్రతి రైతు ఈ తూరి ఎక్కువ వర్షాల వల్ల ఎక్కువ పంటలు దిగజారి పోయినాయి, ఎదగడం తప్పుతున్నాయి. కాకపోతే మన రైతాంగం ఎక్కువ యూరియాను అధిక శాతంతో ఉపయోగిస్తున్నారు. ఆ యూరియాను తక్కువ మోతాదులో ఉపయోగించుకొని పంటను కాపాడుకోవాలి. కాకపోతే ఈ ఎరువుల, ఈ రసాయనిక ఎరువుల ద్వారా పంటలు చాలా దెబ్బతింటున్నాయి. భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు దెబ్బతిన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మెగ్నీషియము అనే ఎరువు మరియు వేపపిండి మరియు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ డిఏపి ఫాస్ఫేట్ అంటారు దాన్ని, అటువంటి ఎరువులు వాడి రైతులు అధిక ఉత్పత్తిని సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఇది యూరియా బలమందు ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తుకోకుండా ఈ ఎక్కువ ఆర్గానిక్ ఎరువులు ఇవి పాస్ మెగ్నీషియం ఇవి కలిపి ఎత్తుకుంటే తక్కువ ఖర్చుతో రెండు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ప్రతి రైతు గమనించి ఈ మొక్కలకి ఇట్లా ఎర్ర తెగులు రాకుండా ఉండాలంటే ఈ మెగ్నీషియం ఇవి కంపల్సరిగా ఫస్ట్ ఇప్పుడు ఇచ్చాల్సిందే.